जय तेलंगाना, जोहार वायसार। पोदुन मेकपाटी राजमोहन अंकल गारी पेद्द कोडुकु मेकपाटी गौतम गारु हार्ट अटैक तो चनिपोवडं जरिगिंदि। वायसार गारी कुटुंबानिके कादु ఇక్కడున్న చాలా మందికి కూడా వాళ్ళు చాలా బాగా తెలిసిన చాలా చాలా బాధ కలిగించిన విషయం। ఎక్కువ మాట్లాడే స్థితిలో నేను లేను, కానీ మీరు చాలా దూరం నుంచి ఈ ప్రోగ్రామ్ ఎంతో ముందు అనుకున్నాం కనుక చాలా దూరం నుంచి వచ్చారు కనుక మీ ముందుకు రావాల్సి వచ్చింది। చెప్పాలనుకుంది నేను క్లుప్తంగా చెప్తాను। వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించిందే వైఎస్ఆర్ గారి సంక్షేమ పాలన మళ్ళీ తెలంగాణలో తిరిగి తీసుకురావడానికి। ఇదే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం, ఇదొక్కటే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ లక్ష్యం। అందుకే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని స్థాపించడం జరిగింది। కానీ ఇది నేను ఒక్కదాన్ని చేసేది కాదు, నేను ఒక్కదాన్ని అనుకుంటే ఇది అయిపోయేది కాదు। నాకు బలం కావాలి, బలగం కావాలి, మీ అందరూ కావాలి। మనందరము చేయి చేయి కలిపితే, మనందరము ఒక్కటిగా పని చేస్తేనే చిత్త శుద్ధితో మంచి మనసుతో రాజశేఖర్ రెడ్డి గారి సుపరిపాలన మళ్ళీ తీసుకురావాలి అన్న చిత్త శుద్ధితో పని చేస్తే ఇది సాధ్యమవుతుంది అని నా గట్టి నమ్మకం। మీ అందరూ ఎప్పటి నుంచో మా కుటుంబానికి చాలా మంది ఎప్పటి నుంచో తెలిసిన వారు, ఇంకొంతమంది ఈ సంవత్సర కాలం పాటు నాతో పయనించిన వారు। ఒకటి రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డగా మాట మీద నిలబడే రాజన్న బిడ్డగా మీకు మాటిస్తున్నా, పాతోలను ఎవ్వర్ని నేను మర్చిపోను। కానీ మనం ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నాము కనుక మనం పెరగడం అవసరం, మనం విస్తరించడం అవసరం। మనం పెరగకపోతే, మనం విస్తరించకపోతే, మన పార్టీ విస్తరించకపోతే మనం అధికారంలోకి రాలేం। కనుక మీరే దగ్గరుండి మిగతా వాళ్ళని తీసుకురావాలి, మన పార్టీని బలోపేతం చేసుకోవాలి। ఇది చాలా అవసరమైన విషయం। కొత్త వాళ్ళు వచ్చినంత మాత్రం మీ స్థానానికి ఢోకా కలుగుతుందని మీకు ప్రమాదమని అనుకోవాల్సిన పని లేదు। మీ అందరూ నా గుండెల్లో పదిలం। గ్రామ స్థాయిలో నుంచి మన పార్టీని ప్రతి గ్రామంలోనూ బలోపేతం చేసుకోవాలి। వైఎస్ఆర్ అభిమాని, వైఎస్ఆర్ పథకం వల్ల లబ్ధి పొందిన ప్రతి అభిమాని ఇంటి మీద వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఎగరాలి। ప్రతి పోలింగ్ బూత్కు ఒక 10-15 మంది మన కార్యకర్తలను మనం తయారు చేసుకోవాలి, అప్పుడే మనం ఎలక్షన్లకు రెడీ అయినట్టు లెక్క। ఇది మన ముందున్న గోల్। ప్రతి పోలింగ్ బూత్కి కనీసం 10 కానీ 15 మంది కానీ కార్యకర్తలను, గట్టి కార్యకర్తలను, చిత్తశుద్ధి కలిగిన కార్యకర్తలను మనం తయారు చేసుకోగలగాలి। మీ అందరూ నాతో పాటు పనిచేస్తారని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ స్థాపించడంలో మీ అందరి చేయి ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను।